హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏడవ తరగతి సోషల్ నుంచి రెండవ పాఠం వర్షం నదులు గురించి బిట్ టు బిట్ ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నాము సో వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి సో ఇలాగే వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను సో ఈరోజు మొదటి ప్రశ్న భూమి ఉపరితలంలో డాష్ పైగా నీరు ఆవరించి ఉంది సిక్స్టీ నైన్ పర్సెంట్ పైగా సెవెంటీ వన్ పర్సెంట్ పైగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైగా ఎయిటీ సెవెన్ పర్సెంట్ పైగా భూమి ఉపరితలంలో డాష్ పైగా నీరు ఆవరించి ఉన్నది సో ఆన్సర్ గెస్ చేయండి అండ్ ఆన్సర్ రివ్యూ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టు డెబ్బై ఒకటి పర్సెంట్ పైగా భూమి పైన నీరు ఆవరించి ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ బాష్పీభవన ప్రక్రియ తగ్గుతుంది పెరుగుతుంది నిలకడగా ఉంటుంది విలోమానుపాతంగా ఉంటుంది ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ బాష్పీభవన ప్రక్రియ సో ఇది చాలా చాలా ఈజీ క్వశ్చన్ అండ్ నేను ఆన్సర్ రివీల్ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టు పెరుగుతుంది ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ బాష్పీభవన ప్రక్రియ పెరుగుతుంది మనం వేడి పొచ్చే కొద్దీ నీరు ఎక్కువగా ఆవిరవుతూ ఉంటాయి అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఆకాశంలో చిన్న నీటి బిందువులు చుట్టూ ఉన్న సూక్ష్మమైన దుమ్ము లేదా పొగతో కలిసి నిదానంగా వాటి పరిమాణం పెరిగి ఇవి ఏర్పడతాయి వాయురాశులు చక్రవాతాలు ప్రవాహాలు మేఘాలు సో ఆన్సర్ గెస్ట్ చేయండి అండ్ ఆన్సర్ రివీల్ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ మేఘాలు మేఘాలు ఏర్పడతాయి నెక్స్ట్ క్వశ్చన్ గాలిలోని తేమ వివిధ రూపాలలో భూమి మీద పడాన్ని డాష్ అంటారు బాష్పీభవనం ద్రవీభవనం జలచక్రం అవపాతం సో ఫ్రెండ్స్ మీకు బాష్పీభవనం ద్రవీభవనం తెలిసే ఉంటుంది సో ఇక్కడైతే నేను చెప్పటం లేదు ఎందుకంటే మనకి లెసన్లో చాలా బిట్స్ ఉన్నాయి సో నెక్స్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ అవపాతం గాలిలోని తేమ వివిధ రూపాలలో భూమి మీద పడాన్ని అవపాతం అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరి అవపాతం ఆర్ద్రత జలచక్రం ద్రవీభవనం వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరి సో సింపుల్గా మనం వాతావరణంలో నీటి ఆవిరి అని చెప్పవచ్చు సో ఆన్సర్ గెస్ చేశారనుకుంటున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టు ఆర్ధత వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరి ఆర్ధత నెక్స్ట్ క్వశ్చన్ అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వైపు వీచే పవనాల వల్ల వర్షం పడుతుంది వర్షం పడదు మార్పు ఉండదు ఏది కాదు అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వైపు వీచే పవనాల వల్ల సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ వర్షం పడుతుంది అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వైపు వీచే పవనాల వల్ల వర్షం పడుతుంది వీటినే మనము నైరుత్య రుతు కూడా అనవచ్చు సో ఇక్కడ క్రింది వాటిలో నైరుతి ఋతుపవనాలు అరేబియా సముద్రం నుండి వీచే పవనాలు బంగాళాఖాతం మీదుగా వీచే పవనాలు హిందూ మహాసముద్రం మీదుగా వీచే పవనాలు పైవేవి కాదు సో ఆన్సర్స్ గెస్ చేయండి సో ద కరెక్ట్ ఆన్సర్స్ ఆర్ ఆప్షన్ వన్ అండ్ టూ అరేబియా సముద్రం నుండి వీచే పవనాలు బంగాళాఖాతం మీదుగా వీచే పవనాలు రెండు కూడా నైరుతి రుతుపవనాలు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు మొదట ఈ జిల్లాలలో ప్రవేశిస్తాయి చిత్తూరు కర్నూలు కడప అనంతపురం సో మన ఛానల్లో రెండు రెండు ఆన్సర్స్ కూడా ఒక ప్రశ్నకు ఉంటాయని మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతిసారి నేను చెప్పలేను మీకు రెండు ఆన్సర్స్ అనిపిస్తే రెండు ఆన్సర్స్ పెట్టేయాలి సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఆర్ చిత్తూరు అండ్ కర్నూలు ఆంధ్రప్రదేశ్లో రైతు ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలు మొదట చిత్తూరు మరియు కర్నూలు జిల్లాల్లో ప్రవేశిస్తాయి బంగాళాఖాతంలో తుపానులు సంభవించేది జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే నుండి అక్టోబర్ లేదా సెప్టెంబర్ బంగాళాఖాతంలో తుపానులు సంభవించేది వెరీ వెరీ ఈజీ ఆన్సర్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ మే నుండి అక్టోబర్ వరకు బంగాళాఖాతంలో తుపానులు మే నుండి అక్టోబర్ వరకు సంభవిస్తాయి నెక్స్ట్ వన్ ప్రామాణిక ప్రదేశంలో కురిసిన వర్షపాతంని ఇలా లెక్కిస్తారు క్యూసెక్కులు అడుగులు సెంటీమీటర్లు మిల్లీలీటర్లు ప్రామాణిక ప్రదేశంలో కురిసిన వర్షపాతంను ఇలా లెక్కిస్తారు క్యూసెక్కులు అడుగులు సెంటీమీటర్లు మిల్లీలీటర్లు సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ సెంటీమీటర్లు ప్రామాణిక ప్రదేశంలో కురిసిన వర్షపాతాన్ని సెంటీమీటర్లలో లెక్కిస్తారు నెక్స్ట్ వన్ నది యొక్క ప్రవాహ వేగాన్ని తగ్గిస్తే నీరుకి ఈ అవకాశం ఉంటుంది వ్యవసాయ భూములకు మళ్లించవచ్చు భూమిలోకి ఇంకడానికి అవకాశం ఉంటుంది వరదలు నివారించవచ్చు పైవన్నీ నది యొక్క ప్రవాహ వేగాన్ని తగ్గిస్తే నీరుకి ఈ అవకాశం ఉంటుంది సో ద కరెక్ట్ ఆన్సర్స్ ఆర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ అంటే మూడు కూడా సరైనవే కృష్ణా గోదావరి వంటి మహానదులు పరివాహక ప్రాంతంలో మందమైన ఈ పొరలు ఉన్నాయి కృష్ణా గోదావరి వంటి మహానదులు పరివాహక ప్రాంతంలో మందమైన ఈ పొరలు ఉన్నాయి ఇసుక ఒండ్రుమట్టి పై రెండు ఏది కాదు సో బహుశా ఈ క్వశ్చన్ సెకండ్ ఆర్ థర్డ్ లెసన్ నుంచి వచ్చి ఉండవచ్చు రెండింటిలోనూ ఉండవచ్చు ద కరెక్ట్ ఆన్సర్ సార్ ఆప్షన్ త్రీ పై రెండు ఇసుక మరియు ఒండ్రుమట్టి మనకు నదీ ప్రవాహక ప్రాంతంలో ఎప్పటికీ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనుటకు ముందస్తు హెచ్చరికల విధానమును అభివృద్ధి చేయాల్సిన బాధ్యత గలవారు ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం జ్యోతిష్కులు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటుకు ముందస్తు హెచ్చరికలు విధానం జారీ చేయవారు సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ ప్రభుత్వం ప్రభుత్వం ఈజ్ కరెక్ట్ ఆన్సర్ బాధ్యత గలవారు ప్రభుత్వం నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో తూర్పు కోస్తాలో సంభవించిన తుఫాను వలన ఎక్కువగా నష్టపోయిన ప్రాంతం దివిసీమ రాయలసీమ కోనసీమ అరకులోయ పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో తూర్పు కోస్తాలో సంభవించిన తుఫాను వలన ఎక్కువగా నష్టపోయిన ప్రాంతం సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ దివిసీమ సో దివిసీమ ఉప్పెన మనకు చాలా చాలా సార్లు వస్తుంది వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇంటిని ఖాళీ చేయాల్సి వస్తే విద్యుత్ శక్తి నిలుపుదల చేయాలి ఇంటికి తాళం వేయాలి లోతు తెలియని ప్రవాహాలు లేక గుంతలోకి దిగరాదు పైవన్నీ ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇంటిని ఖాళీ చేయాల్సి వస్తే సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ పైవన్నీ కూడా చేయాల్సిన పనులు నెక్స్ట్ క్వశ్చన్ మా వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్ తూర్పు కోస్తాలో భయంకర తుఫాను సంభవించిన సంవత్సరం నవంబర్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తూర్పు కోస్తాలో భయంకరమైన తుఫాను సంభవించిన సంవత్సరం ఇప్పుడే మనం ఆల్రెడీ చర్చి చర్చించుకున్నాం సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టు నవంబర్ పంతొమ్మిది వందల ఏడు తూర్పు కోస్తాలో భయంకరమైన తుఫాను సంభవించిన సంవత్సరం దాన్నే దివిసీమ ఉప్పేన అని చెప్పుకున్నాం తూర్పు కోస్తాలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ తుఫాను కారణంగా అదే దివిసీమ తుఫాను కారణంగా ఆరు మీటర్ల ఎత్తు ఉన్న సముద్రపు అలలు కోస్తా తీరంలోని కనీసం నూరు గ్రామాలను సర్వనాశనం చేసి ఎంతమంది ప్రాణాలను బలిగొంది సో ఈ దివిసీమ ఉప్పేన కారణంగా దాదాపుగా నూరు గ్రామాలు సర్వనాశనం అయ్యాయి అయితే ఎంతమంది చనిపోయారు సో ఆప్షన్స్ చూడండి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఒకటి మంది నెక్స్ట్ వన్ విశాఖపట్నంలో హుత్ తుఫాను సంభవించిన సంవత్సరం రెండు వేల పది రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు విశాఖపట్నంలో హుద్ తుఫాను సంభవించిన సంవత్సరం సో ఆన్సర్స్ గెచ్ చేసి అనుకుంటున్నాను అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ రెండు వేల పద్నాలుగవ సంవత్సరం ఇంకా ఎవరైనా సరే మన వీడియోను లైక్ చేయవలసి ఉండకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ తీర ప్రాంతంలో అధిక వర్షపాతం రాయలసీమ తెలంగాణలో సాధారణ వర్షపాతం వీటి కారణంగా సంభవిస్తుంది నైరుతి ఋతుపవనాలు ఈశాన్య ఋతుపవనాలు తిరోగమన ఋతుపవనాలు పైవన్నీ సో ఆన్సర్ గెస్ట్ చేయండి సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఆర్ ఈశాన్య ఋతుపవనాలు మరియు తిరోగమన ఋతుపవనాలు సో ఒకే పేరు రెండు విధాలుగా పిలుస్తాము ఏమన్నా ఒకటే ఈశాన్య తిరుపవనాలన్నా తిరోగమన ఋతుపవనాలను ఒకటే ఈశాన్య ఋతుపవనాలు ఈ నెలల మధ్య ఆంధ్రప్రదేశ్లో వేస్తాయి మార్చి జూన్ జూన్ అక్టోబర్ అక్టోబర్ డిసెంబర్ డిసెంబర్ మార్చి సో ఈశాన్య ఋతుపవనాలనే మనం తిరోగమన ఋతుపవనాలని కూడా పిలుస్తాము నెక్స్ట్ ఆన్సర్ గెస్ట్ చేయండి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హియర్ ఆప్షన్ త్రీ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈశాన్య ఋతుపవనాలు వీస్తూ ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ రాయలసీమలో తక్కువ వర్షపాతం ఉండటానికి ప్రధాన కారణం తీర ప్రాంతం కాకపోవటం వలన అడవుల విస్తీర్ణం తక్కువగా ఉండటం వలన పర్వత ప్రాంతం అవతల వైపు ఉండటం వలన పై ఈ మూడింటిలో ప్రధానమైన కారణం టెక్స్ట్ బుక్లో ఇచ్చిన కారణం సో మనకైతే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఆన్సర్ ప్రకారం ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ పర్వత ప్రాంతం అవతల వైపు ఉండటం వల్ల ఎందుకంటే సో పర్వతాలు మేఘాలను చాలా బర్చి వర్షాన్ని పర్వతాల మీద కురిపిస్తాయి సో పర్వతాలు అవతల వైపు వెళ్ళేసరికి మేఘాలలో నీటి శాతం తగ్గిపోతుంది అన్నమాట నెక్స్ట్ వన్ తూర్పు కనుమలలో పుట్టిన నదులు సంవత్సరం పొడవునా ప్రవహిస్తాయి తూర్పు కనుమలలో పుట్టిన నదులు వర్షాకాలం ఆగిపోవడంతో ఎండిపోతాయి ఇక్కడ అధిక వర్షపాతం ఉంటుంది పైవేవి కాదు సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టు తూర్పు కరుమలలో పుట్టే నదులు వర్షాకాలం ఆగిపోవడంతో ఎండిపోతాయి సో మనకు పెన్న ఒక ఉదాహరణ నెక్స్ట్ క్వశ్చన్ బ్రాక్ట్లో ఇచ్చిన పదాలతో ఖాళీలను పూరించండి సెలయేళ్ళు సో బ్యాకెట్లో చిన్న పదాలు ఒడ్డు ఉపనదులు వరద మైదానం నది లోయ లేదా నదులు పెద్ద నదిలో కలిసే వాటిని ప్రధాన నదికి డ్యాస్ అంటాం వరదల సమవించినప్పుడు నది మొత్తం నీటితో నిండి ఉంటే లోతైన ప్రాంతాన్ని డ్యాస్ అంటాము సో ఆన్సర్స్ గెస్ చేయండి ఈ వీడియోని ఇంకా ఎవరైనా సరే లైక్ చేసి ఉండకపోతే వెంటనే లైక్ చేయండి సో ఆన్సర్స్ రివీల్ చేస్తున్నాను ఫస్ట్ వన్ ఉపనదులు సెలయలు లేదా నదులు పెద్ద నదులు కలిసే వాటిని ప్రధాన నదికి ఉపనదులు అని పిలుస్తాము అలాగే వరదలు సమవించినప్పుడు నది మొత్తం నీటితో నిండి ఉంటే లోతైన ప్రాంతాన్ని వరద మైదానాలు అని పిలుస్తాము సో నెక్స్ట్ వన్ పశ్చిమ కనుమలు పశ్చిమ కనుమలు వ్యాపించిన రాష్ట్రాలు ఎన్ని మూడు నాలుగు ఐదు ఆరు పశ్చిమ కనుమలు వ్యాపించిన రాష్ట్రాలు సో ఆన్సర్ గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఆన్సర్ రివ్యూల్ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఫైవ్ పశ్చిమ కనుమలు వ్యాపించిన రాష్ట్రాలు ఐదు అవి మహారాష్ట్ర కర్ణాటక గోవా కేరళ తమిళనాడు గుర్తుపెట్టుకోవాలి మహారాష్ట్ర కర్ణాటక గోవా కేరళ తమిళనాడు ఈ ఐదు రాష్ట్రాల్లో పశ్చిమ కనుమలు వ్యాపించి ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ తూర్పు కనుమలు వ్యాపించిన రాష్ట్రాలు మూడు నాలుగు ఐదు ఆరు తూర్పులు కనుమలు వ్యాపించిన రాష్ట్రాలు ఎన్ని సో ఆన్సర్ రివీల్ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ మూడు తూర్పు కనుమలు వ్యాపించిన రాష్ట్రాలు మూడు అవి ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తమిళనాడులో పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు రెండు కూడా ఉన్నాయి సో తూర్పు కనుమలు వ్యాపించిన రాష్ట్రాలు మూడు పశ్చిమ కనుమలు వ్యాపించిన రాష్ట్రాలు ఐదు తమిళనాడులో రెండు కనుమలు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ పశ్చిమ కనుమలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఏ దిక్కున ఉన్నాయి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం పశ్చిమ కనుమలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఏ దిక్కున ఉన్నాయి సో వెరీ వెరీ ఈజీ ఆన్సర్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టు పడమర పశ్చిమ కనుమలు పడమర దిక్కున ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను సో వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్